ఇక చూసుకోర్రి. ఎట్లుందిరా? అట్లా చెప్పాలో తెలుసలేదానా? ఏంది అంత మంచిగుందానా? తల నుంచి నిచ్చేదాకా అచ్చం కుక్కలకనే ఉందానా? కుక్కని గీస్తే కుక్క లెక్కలేక నీ లెక్కుంటా అదివే. దానికి కూడా చూపిర్రా, ఖుషి అవుతుంది. ఎట్లున్నదే నీ బొమ్మ? ఊకే గదిలో లేకుండా మస్తు వస్తుండే. ఏయ్ మా సాబ్ చూసిండా పరాశాన్ అయిపోవాలే. ఇదేమ్రో వర్లుతుంది? ఆ బొమ్మను చూసి ఇంకో కుక్క పిల్ల వచ్చింది అనుకుంటున్నానా? అన్నా అన్నా కుట్రమే అన్నా, ఖైరతాబాద్ మన కబ్జాలకి వెళ్ళి ఫిసల్ అయిపోతుందన్నా. అదే పంజేబే, బొమ్మ ఎట్లుదిరా? నువ్వే చెప్పన్నా. మజాక్ చేస్తున్నావు అబే, కుక్క బొమ్మరా ఇది? ఇది కుక్క బొమ్మ. నువ్వు పిచ్చి గీచుడు గీచుడు ఈ దాని తారీఫ్ చేసుడు. అసలు మనకి ఎందుకని ఇస్తుంటివి? దానికి తీసి పడేక కుక్క బొమ్మ నక్క బొమ్మ ఇవన్నీ ఎందుకు? ఖైరతాబాద్ ముచ్చట చెప్తుంటే నాకైతే నచ్చిందా. చిన్నప్పటికేం చిన్నా దగ్గరే పెరిగినా కాబట్టి ఇడిచేస్తా. ఏంద్రా నీ లొల్లి? ఖైరతాబాద్ ఏరియాలో ఎవడో బొట్టు సీన్ కాదంటనా సెటిల్మెంట్ చేస్తుండు. గిట్లయితే మన ఇజ్జత్ ఏముంటుందో. ఈ జ్ఞానన్న ఏరియాలోనే సెటిల్మెంట్ చేసిండే వాని పుంగి వలగాల్సిందే. ఏడుంటాడు వేడు. ఈ ట్విన్ సిటీస్ లో జ్ఞానాన్ని ఏం చెప్తే గదే నడవాలి. ఈడ ధమ్కీ నాది, ఆఫ్తా నాది, మధ్యలో ఏడికెంచి వచ్చి నువ్వు దుగ్నం పెడతా అంటే ఏమన్నట్రా? కాంపిటీషన్ అన్నట్టు. ఏయ్, ఒక్కనువే పది మంది పుంగి వల కొట్టినా అని పెద్ద తురుమానుకుంటున్నా? ఏమి ఇట్లాంటి మస్తు 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 చూసినాం, మనల్ని చూస్తే పోలీసు వాళ్ళు ఉచ్చబోయాలే. ఎస్ఆర్ నగర్ పిఎస్ లో మన బాక్సర్ అశోక్ నన్ను ఇరగ తీస్తున్నాటనా? అరే నా పేరు చెప్పుబే. నీ పేరు చెప్పిన డబల్ ట్రిపుల్ కొడుతున్నాటనా? అన్న మళ్ళీ మాట్లాడుతున్నా. నీ సంగతేంద్రా? యమన్ కాడి ఇట్లా దుకాణం పెట్టుకుంటూ పోతే నేనేం గాజులు దుకాణం పెట్టుకోవాలా? చలో భయ్, తెలుసో తెలియక చేసిన నీకు అంతగా దాదాగిరి చూకుంటే నా దగ్గర పని చేసుకో. నేను అక్కడ కింద పని చేయా. అరే ఏం నర్సింహనాయుడు అన్నా, చాలా మొండాడు, ఎవరి మాట ఏండు? చాలీవా, మంచి మంచి మొండి కొడుకులను చక్కగా చేసినాం. చలో నర్సింహన కొడుకువి, గా ఖైరతాబాద్ సంబంధించి 10% కమిషన్ తీసుకో. నువ్వు నా తానకు వచ్చినావా? నేను నీ తానకు వచ్చినా. అగో నేనే వచ్చినా, ఏంది? అప్పుడు చాయిస్ నాదైతుంది. నీదే అయితే ఆ 10% నువ్వు తీసుకో. అరే ఏమరా నర్సింహ, జ్ఞానంతో ఏదంటే అది మాట్లాడేస్తున్నావు అన్నా? చాలా ముండోడు, ఎవరు మాట్లాడో తోత్తరి. ఏం కిరా కొడుకునిగానవ్వా, నీ ముఖం చూసి కాలు చేతులు కట్టుకున్నాడు అవుతుంది. సర్రా బాయ్ గట్లనే గాని బయట మాత్రం ఉల్టా చెప్పు. ఎందుకు? అరే మా ఇద్దరు మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఎరకాలేరా బాయ్, జ్ఞానన్న భయపడిపోయిన ఫీలింగ్ లో ఉండిపోతారు. అవునరా బాబు. సరే పో. అరే అది గది పట్టుకరారా, నేను ఇచ్చిందే కదరా. అరే లవ్ బాయ్ గిఫ్ట్ తెచ్చిన. గిఫ్టా? ఏందది? ఓ పని చేయ, ఎరకైతుంది. ఏంది బాయ్ ఇది? పెయింటింగ్. ఇది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చిగీతలు గీసినట్టు ఉంది. ఏ సాలాడేసిండు? రీసెంట్ గలీజ్ పెయింటింగ్ ఆ జిందగీ. అది మా అన్న గీసిన పెయింటింగ్. ఒక్కబే మంచిగా లేకుండా మన మాసాబ్ మందలించాడరా గట్లనే అనుకోవాలి. ఇగో నర్సింహన, ఖైరతాబాద్ లో మన అడ్డ జబర్దస్త్ ఉంటది, మీరందరూ ఆడికే షిఫ్ట్ అయిపోవచ్చు. అరే బాబు మీరు కూడా ఆడికి షిఫ్ట్ అయిపోర్రా. షిఫ్ట్ అయిపోయాడు నన్ను పందులు పందుకొక్కులు తిరుగుతున్నాయి, గలీజ్ ఉంటది. అరే ఎల్లగొట్టి సాఫ్ చేసే జబర్దస్త్ ఉంటది బే. మంచిది నరసింహన, వస్తా. మంచిదన్నా. వస్తా సినా, సంభాయించుకో. నమస్తే. కాళ్ళేలు మొక్కి ఇబ్బంది పెట్టేసిండ్రా పొట్టి నరసింహ. చలో పెద్ద మనిషి పాత పరిచయం అని ఖైరతాబాద్ సంభాయించుకోరి, 10 పైసలు ఇస్తా అని చెప్పిన. ఎందుకన్నా 10 పైసలు ఇచ్చుడు? అరే వాళ్ళు బతకొద్దా అవే, అయినా క్రైమ్ చేస్తాడు, కమిషన్ మనకు తెచ్చిస్తాడు. అవునా? 10 పైసలు కొప్పుకున్నాడు. కరెక్ట్ గా అడిగినవరా, నీ హిసాబు అలాగుందిదా? అవురా, నేను సీరియస్ గా ఆయనకి దమ్కిస్తుంటే ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళు మన పూరల పుంగి వల కొడుతురని నా పుంగి కంజోర్ చేస్తావు. కొట్ట, నీ సజా జర వెంచుతా. పందులు తిరుగుతున్నాయి అని చెప్పినావు కదా బంగ్లాల, గా బంగ్లా మొత్తం నువ్వే సాఫ్ చేయాలి. ఏందన్నా అందరు టెన్షన్ గా ఉన్నారు? అరే చూ సాబుస్తుండు, సిటీ మొత్తం అన్నకు భయపడితే అన్న సాబుకు భయపడతాడు.
దీనికి భయపడతాడా? సుబ్బే, అన్నేమో వీళ్ళ అక్కను లవ్ చేసిండో, ఆమెమో మాది కళాకారుల వంశం, మీది కూనికోర్ల వంశం, నువ్వు పెయింటింగ్ నేర్చుకుని మా తమ్ముడిని మెప్పిస్తేనే మన షాదీ అవుతుందని కండిషన్ పెట్టి లాక్ చేసింది. గుడ్ మార్నింగ్ మా సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హోంవర్క్ చేసావా? మీరు చూసుడే లేటు, ఫుల్ నైట్ అవుట్ చేసి గీసిన మా సార్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం. ఈ కాన్సెప్ట్ పేరు మా సార్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మాయ లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మా సార్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మా సార్. చెవిటోడైతే చెవులు ఉండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మా సార్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఆకలిస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసే ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 డ్రాప్స్ వాటర్ లీక్ చేసింది మా సార్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా, అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? క్లియర్ గానే ఉందిగా మా సార్. ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్? ఇంపార్టెంట్ మ్యాటర్ మాస్టర్ గారు. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా? ఏమి అజ్ఞాని, ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా? ఆ మా సార్, క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. రేపు ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా, దా చెప్పు. ఇగో ఈ పోరడు ఇంట్లో పైకండ్లకి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, గడివీడిలో మగ్గు మర్చిపోయినానట్టు, తుడుచుకోనికి ఆకులది కుక్కిట్లా చూస్తున్నానట్టు గంతనే. నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి, కాకపోతే అవి బయటకు వచ్చేప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. ఏం చేయమంటావు మా సార్, స్కెచ్ చేసేటప్పుడు చేయి షేక్ అవుతుంది. మందు మానే. మందుకి క్రియేషన్ కి సంబంధం ఏముంది మా సార్? చేతుల్లో షేక్ తగ్గి స్కెచ్ లో షేప్ వస్తుంది. ట్రై చేయి, రేపు కలుద్దాం. ఏమ్రా బట్టబాజ్, ఆకులతో తుడుచుకొని చూస్తున్నాడు. అన్నా తప్పైపోయిందరా, నీ లోపం ఏముందో చెప్పనా? రేపు మాస్టర్ గారు రాగానే అదే చెప్తా. వాడేమన్నా నీలే కవలగాడారా? రేపు నిన్నే అడుగుతాడు. ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ లో పెట్టినంట, కోట్లు వచ్చినాయి అంటానా? మనం కూడా కసంటి ఎగ్జిబిషన్ పెడదామన్నా, మస్తు పైసలు వస్తే. చూప్, కళల నమ్ముకోకూడదు బే. మీ నమ్ముకు దొబ్దామన్నా, కొండానికి ఎవరు రెడీగా లేరు అక్కడ. కలరింగ్ చేయకుండా ఏంట అదో సోది? నేను చేసినాను మా సాబ్, గీ కొడుకులు చేస్తారు. కాన్సన్ట్రేషన్ చేయకపోతే నువ్వు కూడా ఏదో లాగా తయారవుతావు. ఏయ్ పెద్ద చిన్న లేదురా, నువ్వు చేసిన పని నాకు నచ్చలే. మొన్న పాటల పోటీల్లో గెలిచినప్పుడు గొప్పతనం అంతా నీ ఫ్యాన్స్ దే అన్నట్టు చెప్పినావు, ఈ అన్న గురించి గింత కూడా చెప్పలే. ఆ క్రెడిట్ నెక్కిస్తే నేను చెల్లెలని సంగతి అందరికి ఎరికైపోతుంది కదన్నా. సెక్యూరిటీ గ్రౌండ్స్ లా ఇంత దూరం ఆలోచన చేస్తే తల్లి, నాకెలగలే. నీకెలగితే ఆశ్చర్యం గానీ, ఎలగపోతే ఆశ్చర్యం ఉంది. అచ్చా నీ పెయింటింగ్ ప్రాక్టీస్ ఎడదాకొచ్చిందన్నా? మాస్టర్ ట్రైనింగ్ లా కర్వింగ్స్ కేంచి కలరింగ్ దాకా వచ్చినామా? ఈ స్టేజ్ కి రావడానికి చిన్న పిల్లలకి జస్ట్ 2 వీక్స్ పడుతుంది, మీ అన్నయ్యకి 2 ఏళ్ళు పట్టింది. మా సాబ్, మా చెల్లెమ్మ వచ్చింది, నా క్రియేషన్ బంద్ అయింది, ఈ దినంకి నాకు సెలవు ఇప్పిచూరి. అమ్మాయి గారిది సీతమ్మ తల్లి జాతకం, బాబు గారిది శ్రీరాముల వారి జాతకం. మళ్ళా ఇంకేం పొంగి బజాంచేద్దాం? అసలు సమస్య ఏంటంటే ఆ ముహూర్తం ఇంకో గంటలోనే ఉంది. గంటలనా? ఏం పుల్లారెడ్డి స్వీట్స్ పోయి మిఠాయి కొనుడు అనుకుంటున్నా? ఏం, మీరు సడన్ గా అడిగారు, నేను సడన్ గా చూశాను, సడన్ గా సెట్ అయింది. గంటలంటే ఎట్లయితది బాయ్ పంతులు, ఇంకో ముహూర్తం చూడు. గట్లయితే ఇంకో ముహూర్తం కాదు, ఇంకో పెళ్లి కొడుకుని చూసుకుందాం. ఏ పంతులు, దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా? ఎక్కువ తక్కువ మాట్లాడినంటే పొంగి పగలగొడతా. అమ్మమ్మమ్మ గుస్సా కాకమ్మా, ఇష్యూ ఏంటంటే ఈ ముహూర్తంలో నిశ్చితార్థం జరగకపోతే చాలా కన్ఫ్యూజన్లు వస్తాయి. అంతేకాదు పర్టికులర్ ఈ పెళ్లి కొడుక్కి మీ చెల్లెకి బిడ్డ పుట్టగానే ఫస్ట్ మేనమానం మింగేస్తాడు. నేనేమన్నా పిప్పర్మెంట్ గోలియా చాక్లెటా? వాడు నన్ను మింగనీకి? దీన్నే మేనమా గండం అంటారు, మీ ప్రాణాలకే ప్రమాదం. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. చల్ది అన్నా, గీసటి నమ్మొద్దు. అరే ఛాన్స్ ఎందుకమ్మా తీసుకునుడు, నీ మంచి చెడు చూడడానికి నేను ఉండాలి కదా. అవ్వా పంతులు, ఇప్పుడు టైం ఎంత అయింది? కౌంట్డౌన్ లో 5 నిమిషాలు దాటిపోయింది. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది బా, ఏర్పాట్లు చూడు. నువ్వు గా శరత్ గారిని పిలిపించామా? ఇప్పుడే ఒప్పుకుంటాడా? ఆయనకి డీటెయిల్స్ అని చెప్తే తలేంది తోకేందని మిగిలిన టైం అంతా మింగేస్తాడమ్మా. నువ్వేదో కహాని చెప్పి ఆయన పిలిపించాయి, మిగిలింది నేను దమలాయించుకుంటా. ఆహా సగం గంట ఇండి అయిపోయింది, గా డౌట్లు వెళ్ళి గాడు ఆఫీస్కి నుంచి నిఖిలాంచిండో లేదో. మీరేం బే గోడ కట్టిరు, గాడు పాడతలే పొరే. అలా శరత్ బాబు వచ్చిడానా?
ఏంటిదంతా? అమ్మా షురూ చేసిండ్రా గచ్చ, ఇక్కడ ఈ పెద్ద మీద ఒట్టు అర్ధ గంట వరకు ఇడేం జరిగినా నువ్వు నోరి పనికిలే. పెద్ద మీద ఒట్టేసేసినావు ముయ్, అప్ మీదనే ఉండి చెప్తా. ఏం లే శరత్, పంతులు మీ ఇద్దరు జాతకాలు చూసిండు. గంటల గిట్లా ఎంగేజ్మెంట్ జరగకపోతే శని అంటే రై సీతారాములు అడవులు పట్టిపోయినట్టు మీరు కూడా అడవులు పట్టిపోతారన్నాడు. ఈడ శని అంటే ఎవడు అనుకున్నావు? గా బొట్టు సింగాడు, గా 420 సలవాడు. నీలెక్కుండి నిన్ను నన్ను పరిశం చేయకుండా ఈ ఐటమ్ చేస్తున్నా. అరే సమాజ్ అయింది భయ్, మీ పెద్దోళ్ళు లేకుండా ఈ కార్యక్రమం ఎట్లా అంటావు? ఇది ఫార్మాలిటీకి పర్మనెంట్ గా చేసినప్పుడు అందరిని పిలుద్దాం. అరే నోరు ఇప్పనని పెద్ద మీద ఒట్టేసినావు, టైం లేదు భయ్. పంతులు బాబు వచ్చిండు. పెద్ద తల్లి మీద ఒట్టేయించి వాడి నోరు బంద్ చేయించిన జల్దిగా నేయాలి. అమ్మా వధు వరులు ఇద్దరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మామ అనుకోండి, వెంకటేశ్వరనమ్మా బాబు మామ అనాలి. అయ్యా బాబు గారు ఏమైనా మూగవారా? కరెక్ట్ ఐడియా ఇచ్చిన వాడు మూగోడానికి ఏం చేయాలి? మనసులో మామ అనుకుంటే జరుగుతుంది. అట్లనే గాని శ్రీ వెంకటేశ్వరనమ్మా, మీరు మనసులో మామ అనుకోండి అయ్యా, ఇక ఉంగరాలు మార్చుకోవచ్చు. అరే ఈ రాబాయ్ అమ్మా పెట్టు, ఇగో చెయ్యి ఇక్కడ. అరే తొడుగమ్మా తొడు, ఇగో ఇది మా పాప. అరే శనివారం వచ్చే టైం అయింది తొడు. అరే తొడు వీడు నోరు ఇప్పిండంటే ఈయన డౌట్లలో కొట్టుకుపోతా. మా మీరిద్దరు కలిసి హ్యాపీగా ఎడికన్నా పోయి సినిమా సూట్లలో చూసి సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అనుకున్నాడు. పెళ్లి చేసి పప్పు అన్నం పెట్టుడు కాదు, మా ఆడవాళ్ళందరికీ పట్టు చీరలు పెట్టాలి. పట్టు చీరలు పట్టుకోబోనికైతే తయారుంటావు? 10 సంవత్సరాలకించి నాకు చీరను చూడవే అంటే ఏం చేసినవే? నేనేం చేసినా? గా నిజాంబాద్ సంబంధం పోరి మస్తు ఉండే. ఈడు రౌడీ కొడుకు, దాని గొంతు కోసినట్టు అని బతికి కొట్టిన వాళ్ళు ఉరికిపోయారు. వాళ్ళేమో తెలివి గల పోరా గాని చూడమండ్రి, నీకేమో బలం ఉండే తెలివి లేక. అదో తెలివి లేకనే గా శరత్ గాని గట్ల లాగేస్తాను.